నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నిజ జీవిత కథలని తెరపై చూపించడంలో వర్మది విశిష్ట శైలి. రక్త చరిత్ర, వంగవీటి దగ్గర నుంచి వీరప్పన్ చరిత్ర వరకు భిన్న నేపథ్యం ఉన్న వ్యక్తుల చరిత్రని తెరపైకి చూపిన ప్రత్యేకత వర్మది. అయితే వంగవీటి తర్వాత వర్మ మళ్ళీ ఆ స్థాయిలో అయితే గుర్తింపు పొందలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత వర్మ కొండ అనే సినిమాతో వర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలంగాణలో కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కొండ మురళి, కొండ సురేఖ పాత్రల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వర్మ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ రోజు వరంగల్ లో ఘనంగా కొండ మూవీ షూట్ మొదలైంది. చిత్ర యూనిట్ ఇందులో పాల్గొంది. కొండ అనేది 1980-90ల కాలంలో జరిగిన నిజ జీవితంలోనే కొన్ని అంశాలను హైలైట్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. కొండ మురళి పాత్రలో ఆదిత్ నటించగా కొండ సురేఖ పాత్రలో ఇర్రామూర్ నటిస్తోంది. సినిమాలో రియాలిటీ లుక్స్ కోసం వీరు చాలానే మారినట్లు సమాచారం. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ నిజ జీవితంలోని సంఘటనలు తెరకెక్కిస్తే ఆ సినిమాలు చాలా వరకు ఓ వర్గం వారినే బలంగా ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పటి వరకు వర్మ తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథలతో అయితే సినిమా చేయలేదు. మొదటిసారి కొండ సురేఖ, కొండ మురళి నిజ జీవితంలోని అంశాలను హైలైట్ చేయబోతున్నారు వర్మ. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక రాడికల్ పొలిటికల్ మూవీ అంటూ వర్మ ఎప్పటిలాగే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేశారు. నక్సల్ నేపథ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రేమ కథ కూడా ఇందులో హైలైట్ గా ఉండబోతుందని వర్మ వివరణ ఇచ్చారు. కొండ మురళి జీవిత దశల్లో కొండ సురేఖ ఒక మంచి భాగం అనేది ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు. ఒక తెలంగాణ నేత గురించి వర్మ తొలిసారి సినిమా తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.